ఒక లేఖ రాసింది ఈడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డ్రగ్స్ కేసు సంబంధించి పూర్తి వివరాలు మాకు అందించండి దీని మీద మేము కూడా విచారణ చేస్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కనీసం పట్టించుకోలే ఈడీ అధికారులను లాచు పట్టించుకోకుంటే హైకోర్టులో పిటిషన్ వేసి ఈడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు ఇది చాలా సీరియస్ కేసు ఇది డ్రగ్స్ తో పాటు ఇది డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ తో పాటు టెర్రరిజానికి ఇతర దేశ విద్రోహ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సంబంధాలతో కూడినటువంటి సమస్య కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు ఆధారం ఇస్తా అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు ఈడీ అధికారులు హైకోర్టు సీరియస్ చెప్పింది వెంటనే వాళ్ళకి కావాల్సిన ఆధారాలు ఇవ్వండి ఇమని చెప్పి 2020 లో పిటిషన్ వేశారు హైకోర్టులో 2020 లో మార్చిలో ఈడీ అధికారి పిటిషన్ వేశారు ఫిబ్రవరి 2న ఈడీ కోరిన విధంగా చార్జ్ షీట్ గాని స్టేట్మెంట్స్ గాని ఎఫ్ఐఆర్ గాని డిజిటల్ రికార్డులతో సహా అన్ని పత్రాలను అన్ని రికార్డులను మొబైల్ తో సహా పట్టుబడ్డ నిందితుల యొక్క మొబైల్ రికార్డ్ తో సహా అన్ని పూర్తి స్థాయిలో ఈడీ అధికారులకు అందించాలని చెప్పి ఇలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తిరిగి కోర్టును ఆశ్రయించాలని చెప్పి హైకోర్టు ఇచ్చింది ఈడీ కోరిన విధంగా అన్ని ఆధారాలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఇవ్వకుంటే మళ్ళీ తిరిగి కోర్టుకు వచ్చే అవకాశం ఇస్తామని చెప్పి ఈడీ తరఫున ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఫిబ్రవరి సెకండ్ ఆదేశాలు ఇస్తే ఇప్పటి 4 రోజులు దాటింది ఏం చేసిందంటే ఒక 800 పేజీల విచారణ నివేదిక ఇచ్చేసి 800 పేజీలు ఈ రోజు కూడా చదవాలంటే ఆ సర్వీస్ అదే మోసకొస్తారు ఇక పనికిరాని అన్ని ఇచ్చారు ఇక అసలు ఇయ్యరు ఇక పనికిరాని ఏమి పనికిరావు అన్ని ఇచ్చారు అసలు ఇయ్యరే ఇవాళ మళ్ళీ ఈడీ కదా చేశారు కోర్టు ధిక్కార పిటిషన్ చేశారు మన హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు ధిక్కార చేశారు వేస్తే 490 ఆఫ్ 2022 పేరుతోని 490 ఆఫ్ 2022 పేరుతోని సిఎస్ కు ఎక్సైజ్ కమిషనర్ కు వాళ్ళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది నిన్న మొన్న జారీ చేశారు కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది నిన్న అంటే రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి నీకు ఆధారాలు ఇవ్వడానికి నీకు ఇబ్బంది ఏంది నువ్వు విచారణ చేయవు చేస్తా అని చెప్పి కోతలు కోస్తేవి అసలు డ్రగ్స్ విషయంలో నీకేం ఇబ్బంది ఏంది నాకు చెప్పాలి రాష్ట్ర ముఖ్య 2015 నుంచి ఇప్పటి వరకు నువ్వు సాధించింది ఏంది ఎంతమంది వసూలు చేసుకుంటావు నువ్వు నువ్వు ఈడీకి ఆధారాలు ఇవ్వకపోవడం కారణమేది నువ్వు చక్క వ్యక్తే వాళ్ళు ఏం అడగరు నువ్వేం వ్యక్తలే కాబట్టి నువ్వేం మొరుస్తలే కాబట్టి నువ్వు పట్టించుకుంటలే కాబట్టి నువ్వు దిలా డ్రగ్స్ పెద్ద పొట్టు పొట్టు చంపుతున్నావు కాబట్టి అలా ఈడీ ఎంటర్ అయింది ఆధారాలు ఏమంటే ఈడీకి సహకరించకపోవడానికి సంబంధం లేదు అసలు కారణమైంది నోటీస్ హైకోర్టు నోటీస్ ఇస్తా కూడా హైకోర్టు ఆదేశాలు ఇస్తా కూడా నువ్వు ఇస్తారు అంటే దీని ఏదో మతలబు ఉన్నది అతని మీ కుటుంబాలకైనా సంబంధం ఉండాలి లేదు మీ పార్టీ నాయకులకైనా సంబంధం ఉండాలి పెద్ద పెద్ద వ్యక్తులతోని వాళ్ళ దగ్గర పుట్టుబుట్టు పైసలు సంపడం ఉండాలి ఎవరు ఉండాలి డ్రగ్స్ కు సహకరిస్తే ఆ దందాకు సహకరిస్తే దేశద్రోహమే మళ్ళీ తాలిబాన్ల చరిత్ర తెలుసు మనకు తాలిబాన్ లేదని మొత్తం దీని ద్వారా దాన్ని ఏమంటారు ఓపీఎం నల్లమంది అంటారు ఆ నల్లమందు ద్వారానే లక్షల కోట్ల ఆదాయం చంపుకున్నారు వాళ్ళు ఒక దేశాన్ని పాలించే స్థాయికి వచ్చారంటే అదే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుల పాలన జీతాలు ఇవ్వాలి ఈ సంవత్సరం ఈ నెల ఇవాళ ఎంత డెలివరీ చేయాలి 8వ తారీఖు ఇప్పుడు జీతాలు ఇవ్వాలి ఇవాళ నాకు మెసేజ్ పంపుతున్నారు కొంతమంది ఏది నిర్మలలు పంపారు జగిత్యాల పంపారు కర్మేరులు పంపారు కామారెడ్డి పంపారు భద్రాద్రి కొత్తగూడెం పంపారు యాదాద్రులు పంపారు పెద్దపల్లి రాలేదు కొమరమ్మి మత్స్యోపాధి రాలేదు సూర్యాపేట రాలేదు మేదక్ రాలేదు జీతాలు రాలేదు
అంటే ముఖ్యమంత్రి గారిని దండేసి తాలిబాన్లను స్ఫూర్తి చేసుకొని తాలిబాన్లు గిట్టిన చంపిరు పొట్టుపొడుకు రాష్ట్ర దేశాన్ని వాళ్ళిస్తారు. మరి దీని ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్కమ్ వస్తే నాకు అర్థం కాలే. జీతాలు ఇచ్చే స్థాయి లేదు కాబట్టి, పెన్షన్లు ఇచ్చే స్థాయి లేదు కాబట్టి, ఉద్యోగులకు అది పిఎఫ్ జీపీఎఫ్ అది ఇస్తలేడు, వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తలేడు, ఏమి ఇప్పుడు కూడా ఏమిస్తలేడు. కాబట్టి నువ్వు డ్రగ్స్ సంబంధించి నువ్వు సహకరించి చెప్పడం కారణం ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అలా గతంలో ముంబైలో నాకు గుర్తు, ముంబైలో ఇట్లా పెట్టినప్పుడు అంత విదేశీ తీవ్రవాదులు టెర్రరిస్ట్ సంబంధాలు ఉండే. ఒక సినిమా యాక్టర్ లేకుండా ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టే ఎవరికి సంబంధం అంటే ఫలానా ఉగ్రవాదులతో దావూద్ ఇబ్రాహిం అట్లా పెద్ద పెద్దలతో సంబంధాలు అనుకున్నారు. మన ముఖ్యమంత్రి పెద్ద పెద్దలతో సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నారు. ఎవరి వ్యక్తి ఎవరు దిక్తలే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నారు డౌట్. ఎందుకంటే మొన్నదాకా తిరగచ్చిండు, ముంబై వేడు, చెన్నై వేడు, యూపీ రానియాలి యూపీకి, ఢిల్లీ వేడు, కలకత్తా వేడు, కొడుకు అమెరికా వేడు, అడిగి అగ్రిమెంట్ లేవు మరి వేరే అగ్రిమెంట్ లేవు ఇంకేమన్నా పేడు వీడు ఎవరు అడుచుకుంటారు చెప్పి అంతర్జాతీయ సంబంధాలను పెంచుకోవడానికి ఈ డ్రగ్స్ దండానికి పోషిస్తున్నారు అనుమానం వస్తుంది నాకు. వాళ్ళు చేసేది లేదు, పట్టుకున్న వాళ్ళని కాబట్టి శాంపుల్ తీసుకోవాలి. ఇంతమంది తీసుకున్నారు ఇంతవరకు ఏం లేదు. ఇలా మొన్న జరిగిన సంఘటన ఏం చేస్తారంటే ఒక తెలివిగా అంటే బాగా పెద్ద దీనిలో తప్పించుకుంటున్నా పర్ఫెక్ట్. మొన్న జరిగిన కేసును రెండు రకాలు చూడాలి మనం, పబ్బు డ్రగ్స్. మరి పబ్బు అర్ధరాత్రి దాక నడుస్తున్నాడు, నిన్న నడుస్తున్నారు ఏమన్నా, ఆ రాత్రి ఎందుకు కలిసిందో మరి అప్పుడప్పుడే కలిసింది మరి పోయి పబ్బులో దాడియాలని చెప్పి. ఇది నిన్న మొన్న సార్ కాదు, అది ఆ బంజరాజ జుబ్లీ దగ్గర రాత్రంతా పబ్బులే. ఒక పిల్లలు ఫంక్షన్లు కానీ అనే గుళ్ళల చిన్న డీజే పెడితేనే డీజే పర్మిషన్ దారా అంటారు పోలీసు వాళ్ళు వచ్చి. మరి చెవులను పోతే ఆ పక్కింటి మొత్తం ఇల్లు ధుమ్ధుమ్ అంటే ఇట్లా ఇల్లు, ఆ ఇల్లు ఉంటుందా పిక్ తెలియదు. ఆ రోడ్డు మీద వెహికల్స్ పోతే కూడా శబ్దాలు వస్తున్నాయట. మరి అర్ధరాత్రి పబ్బులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి. పబ్బులు నీయే కదా, మీ అంచర్లే కదా, మీ దోస్తులు, మీ అంత రక్త సంబంధికులే కదా. అందుకే ఈ వైన్స్ దంతా మొత్తం మీ కుటుంబం అదేంది వంశపారి దాన్ని ఉంటారు, ఏమంటారా వంశపారిపోయి ఉంటుంది దంతా వారసత్వం. అబ్బా కరెక్ట్ చెప్తారు, మీరు జోషి ఉన్నారు. వారసత్వ వ్యాపారం, వ్యాపారం అన్నట్టు ఇక్కడ దేశం మొత్తం కూడా. మరి పబ్బులకు పర్మిషన్ ఇచ్చేదోరు, అర్ధరాత్రి పర్మిషన్ ఇచ్చేదోరు, పబ్బులు నడిపేదోరు, దాన్ని ఏం చేసిండు? మన పబ్బులకు దొరికిర్రు సరే, అంటే పబ్బులకు దొరికిన వాళ్ళు అందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తప్పు. నేను ఎప్పుడు ఆరోపణలు చేయలే, ఆ పబ్బుల రాత్రి ఉన్న వాళ్ళు అందరూ డ్రగ్స్ తీసుకుని అనలే. నేను అనుకునే అట్లా పబ్బు కేసు వేరు, డ్రగ్స్ కేసు వేరు. అసలు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను ఆ పబ్బు ఎంతమంది శాంపుల్ తీసుకున్నారని చెప్పాలి రాష్ట్ర పోలీస్ అధికారులు, చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మరి ఎంతమంది శాంపుల్ తీసుకున్నారు, మీ విచారణలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా మీరు గుర్తించారు? దీన్ని ఏం చేస్తాడంటే 150 ఎంతమంది ఉన్నారు దానిలో అందరిని కేసు బుక్ చేస్తారు. ఇక ఉన్న వాళ్ళందరినీ కేసు బుక్ చేస్తారు, అందరు టెస్ట్ చేస్తారు, డ్రగ్స్ కేసు ఇవ్వదలేదు. 5 వెళ్తే కావచ్చు, 10 వెళ్తే కావచ్చు, ఆ 10 పక్కన నూకేస్తారు. ఇక నూకి వీళ్ళందరినీ కేసులు నొక్కుతారు. ఇక అందరి కేసులకి విచారణ జరిపిన మేము టెస్టులు చేస్తాము, టెస్టులు చేస్తే ఎవరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఆధారాలు బయట వాళ్ళే కాబట్టి కేసు క్లోజ్. లేదు అసలు డ్రగ్స్ తీసుకుని పక్క పెడితే వాళ్ళు టెస్ట్ ఏడియా అంటే కలగూర కంపై చేసి ఆ కేసుకు ప్రాధాన్యత లేకుండా, ఆ కేసుకు కనీసము ఒక స్థాయిలో అది లేకుండా చూపెట్టే ప్రయత్నంలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు. మరి పబ్బులు నడిచేదేవారు, పబ్బులు నడిపేదేవారు, అర్ధరాత్రి వరకు పబ్బులు నడుస్తా చెప్పి నువ్వు మొన్న నిండు గుర్తు, మొన్ననే ఎందుకు గుర్తొచ్చినావు? నీకు రెండు ఎక్కువ చంపినట్టు అది ఎక్కువ గుర్తొచ్చినాయి వాసు, నాలుగు ఎవరు తయారు కావద్దని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అర్ధరాత్రి వరకు పబ్బులు నడిపేదేవారు, డ్రగ్స్ దందా వేసేదేవారు. శంషాబాద్ దగ్గర 24 వస్తుంది, హైదరాబాద్ రోడ్ నెంబర్ 45 అట బంజరాజ్లో ఆర్డర్ వస్తుంది, 24 పబ్బులు ఉన్నాయి. సపరేట్ జీవోలు చేసిండు దానికి, అప్పుడు ఇప్పుడు అంతమంది చెప్పినాను సపరేట్ జీవోలు చేసిండు.
24 hours ఫైన్స్ పబ్లిక్ అనుకోవచ్చు. మీరు ఒక ఆఫీసర్ అడితే అన్నది ఓన్లీ టెస్ట్ చేయడానికి దీని కాదని చెప్పక అని చెప్పాడు. 24 గంటలు పబ్లు పనిచేస్తున్నాడు. ఒక్కొక్క లైసెన్స్ తోని 3 పబ్బులు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య.